హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారీ ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TSSPDCL నుంచి మనకి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి 70 వేకెన్సీస్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాంతోపాటుగా మనం మొత్తంగా 1271 వేకెన్సీస్లో భాగంగా మనకి జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి 1000 పోస్ట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా సపరేట్గా విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కోసం అయితే tssouthernpower.sgg.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి దీంట్లో లింక్ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. tssouthernpower.comలోకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పేజ్ అయితే పెట్టడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసరికి మనకి 19th May 2022. మనకి 19th May నుంచి tssouthernpower.sgg.gov.inలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీకైతే ఇది అవైలబుల్గా ఉండదు. నెక్స్ట్ సబ్మిషన్ అప్లికేషన్ కూడా ఆ రోజు నుంచి ఉంటుంది, 19th May నుంచే. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసరికి 8th June 2022 వరకు ఉంది. సో అప్పటి వరకు మీరు ఆన్లైన్ సబ్మిషన్ చేయొచ్చు అప్లికేషన్స్ కూడా. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫ్రమ్ 11th July 2022 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది 1 week బిఫోర్ నుంచే. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 17th July 2022. 17th Julyకి మీకు ఈ జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ జూనియర్ లైన్మెన్ మనకి వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 1000 వేకెన్సీస్. మీకు ఏజ్ వచ్చేసరికి 1/1/2022 వరకు 18 years నుంచి 35 years లోపల ఉండాలి. పే స్కేల్ వచ్చేసరికి మీకు 24,340 నుంచి 39,405. నెక్స్ట్ మనకి కావాల్సింది మేజర్గా ఈ జూనియర్ లైన్మెన్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మస్ట్ పొసెస్ SSLC, SSC ఆర్ 10th క్లాస్ విత్ ITI క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్ ఆర్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్. సో మీకు 10th క్వాలిఫికేషన్ అనేది మినిమం ఉంటుంది. దాంతోపాటు ITI ఉండాల్సి ఉంటుంది. లేదనుకుంటే 2 years ఆఫ్ ఇంటర్మీడియట్లోనే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి స్టేట్లో సపరేట్ వొకేషనల్ కోర్స్ ఉంటే ఆ వొకేషనల్ కోర్స్ అయినా కానీ మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్లో కానీ వైర్మెన్లో కానీ చేసి ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క పోస్ట్కి అర్హులు అవుతారు. సో నోట్ వచ్చేసరికి ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద అబోవ్ క్వాలిఫికేషన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ క్యాండిడేట్ షెల్ బి ప్రొడ్యూస్ ద ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ అథారిటీ ఇష్యూయింగ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ బై సెక్రటరీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ ఫర్ యాక్సెప్టింగ్ హిజ్ అప్లికేషన్. ద డెసిషన్ ఆఫ్ TSSPDCL అండ్ ఈక్వలెన్సీ అండ్ రిలవెంట్ క్వాలిఫికేషన్ షెల్ బి ఫైనల్. సో దీనికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఏ సర్టిఫికేట్స్ పెట్టినా కానీ అది TSSPDCL డిసిజన్ మీదనే ఆధారపడి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మినిమం 18 years నుంచి 35 years ఉండడం జరిగింది. మీకు రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 years ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు ప్రాసెసింగ్ ఫీగా 200 ఉంటే, ఎగ్జామినేషన్ ఫీ అనేసి 120 రూపీస్, ఓవరాల్గా 320 రూపీస్ ఉంటే, రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 200 రూపీస్ మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంది. సెంటర్స్కి వచ్చేసరికి సెంటర్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మీకు GHMC లిమిట్లోనే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోనే ఉండడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసే ముందు దీంట్లో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ 1, 2, 3 అనేది స్టడీ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అని ఇందులో ఉండడం జరుగుతుంది. సో హౌ టు మేక్ పేమెంట్ ఫీ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్కి వచ్చేసరికి ఇది వన్స్ మీకు వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అవైలబుల్ అయిన తర్వాతకి ముందుగా మేక్ పేమెంట్ చేసిన తర్వాతకే మీరు సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ చేయడానికి ఉంటుంది. మేక్ పేమెంట్లో మీకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి దాని యొక్క ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి మీకు దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి వస్తే దాని ద్వారా మీరు సబ్మిట్ అప్లికేషన్ కొట్టి మీ యొక్క ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్గా దీని ప్రొసీజర్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు కంప్లీట్గా చదవండి. నేను ఓన్లీ హైలైట్ పాయింట్స్ మాత్రమే మీకు చదివి పెడుతున్నాను. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్ ఏమున్నాయనేది ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతకి ఫోటోగ్రాఫ్ సంబంధించింది మీకు ఫోటోగ్రాఫ్ కిందనే సిగ్నేచర్ ఉండే విధంగా క్రాప్ చేసుకొని అది JPEG ఫార్మాట్లో 50 KB కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సిది, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 నుంచి 7వ తరగతి వరకు, నెక్స్ట్ ఐటీఆర్ ఇంటర్ వొకేషనల్ సర్టిఫికేట్ విత్ మార్క్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఉంచుకోవాలి. నెక్స్ట్ రిటన్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. ఇది సో జూనియర్ లైన్మెన్ సంబంధించింది కాబట్టి మీకు 2 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అండ్ ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటుగా ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్లోనే మీరు బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది డిస్కమ్ సంబంధించినటువంటి ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకు టీఎస్ఎస్పీడిఎస్ఎల్ అన్నదానికి ఇవి డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ మీకు ఈ రిజర్వేషన్స్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 100% ఆఫ్ రిజర్వేషన్ పోస్ట్లో 95% వచ్చేసి మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది. 5% నాన్ లోకల్ ఆర్ ఓపెన్ కేటగిరీ కింద ఉంటుంది. దీనికి సంబంధించిన జ్యూరిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్కు వచ్చేసరికి జ్యూరిడిక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఈ నోట్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి ఇవి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఇందులో మీకు 65 మార్క్స్కి వచ్చేసరికి సెక్షన్ ఏలో ఉంటుంది. కోర్ ఐటీఏ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ బిలోకి వచ్చేసరికి మీకు 15 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు చూసారా, సెక్షన్ ఏ 65 అండ్ సెక్షన్ బి 15 క్వశ్చన్స్. ఓవరాల్గా 80 మార్క్స్ మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ కూడా మీకు 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, 120 మినిట్స్ టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ వచ్చేసరికి మీకు NXR 2లో ఇవ్వడం జరిగింది, దాన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 17 జూలై ఉందని చెప్పాం కదా. నెక్స్ట్ మీరు ఓఎంఆర్ బబ్లింగ్కి వచ్చేసరికి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదంతా సెలెక్షన్ ప్రొసీజర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. మీకు ఓన్లీ హైలైటెడ్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు యూజ్ఫుల్ అయ్యే పాయింట్స్ మాత్రమే. సో ఈ NXR 1లో వచ్చేసరికి మీకు జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ విధంగా కేటగరైజ్ చేయబడింది, మీ వేకెన్సీస్ మీ కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ యొక్క షీట్లో మీరు వెతుక్కోవచ్చు. మీ యొక్క డిస్టిక్, మీ కేటగిరీ, ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ 1000 వేకెన్సీస్కి గాను ఈ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ NXR 2లోకి వచ్చేసరికి మీకు ఇది సిలబస్ ఐటీ, ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 80 క్వశ్చన్స్కి 120 మినిట్స్ డ్యూరేషన్, 80 మార్క్స్. సో ఎలక్ట్రికల్ ట్రేడ్కి వచ్చేసరికి ఐటీఐ కింద 65 మార్క్స్కి ఇది సిలబస్ మీకు. ఇందులో మేజర్గా వచ్చేసరికి మీకు ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సెకండ్ బ్యాటరీస్, థర్డ్ మ్యాగ్నెటిజం, ఫోర్త్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, ఫిఫ్త్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, సిక్స్త్ డీసీ మెషిన్స్, సెవెంత్ ట్రాన్స్ఫార్మర్స్, ఎయిత్ ఏసీ మెషిన్స్, నైన్త్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, 10th ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. సో దీనికి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి 65 మార్క్స్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి 15 మార్క్స్కి మీకు ఎనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఈ 8 పాయింట్స్ సంబంధించినటువంటి 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. NXR 3లోకి వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ యొక్క ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. సో ఇది జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Sarkari Udyogalu.